నీటిలో తేలి దీపాలు. ఎక్కువ దీపాలు పెట్టడానికి దీపావళి వరకు వేచి చూడాలా? అక్కర్లేదండి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభతిథి, వారం ఇవన్నీ ఉంటాయి కదా, మరి అలాంటి సమయంలో ఇలాంటి చక్కటి దీపాలు పెట్టి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా మంచి సర్ప్రైజ్ ఇవ్వండి. మనసు బాగాలేనప్పుడు ఇలాంటి ఒక దీపం వెలిగించండి, ఎంత తేలికవుతుందో. మరి ఇలాంటి దీపాలు ఎలా వెలిగించాలో నేర్చుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి భక్తుల నాకు తెలిసినవి. ముందుగా గాజు గ్లాస్ తీసుకోండి. నేను ఇక్కడ డిస్పోజల్ ప్లేట్లు వాడుతున్నాను. మనకి ఇవి మార్కెట్లో డిస్పోజల్ బాక్సెస్ మీద ఉంటాయి కదా, సో అలాంటి ప్లేట్లు తీసుకున్నాను. దీనిలో మీరు ఆ గ్లాస్ ఏదైతే ఉందో తీసుకున్న గ్లాస్ కిందన సర్కిల్ తీసుకొని కట్ చేయండి. అది కొంచెం గ్లాస్ లోపలికి ఉండేట్టే కట్ చేయండి, ఎందుకంటే ఎడ్జ్ వరకు కాకుండా కొంచెం చిన్నగా సర్కిల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, మీకు మెత్తగా ఉంది కనుక కత్తెరతో ఈజీగానే మీకు కట్ అవుతుంది. సో మీకు ఎన్ని కావాలో అన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాను. దీనిలోని సెంటర్లో ఒక చిన్న మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత షార్ప్ టూల్ తోటి దాన్ని చిన్న రంధ్రం పెట్టండి. ఇలా రంధ్రాలు పెట్టుకున్నాక ఒత్తులు తీసుకోండి. మన నూనె దీపాలు వెలిగిస్తాం కదా, అలాంటి సన్నటి ఒత్తులు తీసుకొని కొంచెం నీట్గా ప్రెస్ చేసి ఆ రంధ్రంలోంచి బయటికి తీయండి. ఇలా అన్ని చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాక నూనె తీసుకోండి. తర్వాత గ్లాసుల్లోని మనం నీళ్ళతో నింపుదాం. నీళ్ళని పూర్తిగా నింపొద్దండి, కొంచెం వెలితి ఉండేట్టు పెట్టుకొని నీళ్ళన్నిటినీ పెట్టుకుందామండి. ఈ నీళ్ళనన్నీ నింపినాక నేను ఒక గ్లాస్లో పెబ్బల్స్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక్కొక్క గ్లాసులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇంకొక గ్లాస్లో ఎసెన్షియల్ ఆయిల్ 2 డ్రాప్స్ వేస్తున్నాను. ఇది మీకు ఎన్ని మూడ్ చేంజ్ అండ్ అరోమా స్మెల్స్ వస్తాయి కనుక ఇంట్లో ఒక మంచి ప్లెజెంట్ స్మెల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా చేసినాక ఏదైతే ఈ ప్లాస్టిక్ ప్లేట్లో ఒత్తి అమర్చామో దాన్ని నీటిలో తేలియాడేట్టు పెట్టేసాను. పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించండి. చూసారా, అంతేనండి, చాలా సింపుల్. బాగుంది కదా, ఇలా మీకు ఎన్ని దీపాలు కావాలో అన్నీ వెలిగించుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసులో ఎసెన్షియల్ ఆయిల్, ఒక దానిలో పెబ్బల్స్ వాడాను. ఇలాగే రకరకాల రంగులు వాడచ్చు మీరు, ఫుడ్ కలర్స్ అన్న ఎన్ని కలర్స్ వాడండి. నేను ఇక్కడ వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నాను, పిల్లలు వాడేవి. సో ఆ వాటర్ కలర్స్ యూస్ చేసిన రంగురంగుల దీపాలు, రకరకాల దీపాలు చూడండి ఎంత బాగున్నాయో. రంగురాళ్ళు, క్రిస్టల్స్, రంగులు అన్నీ కలిపి ఆ పైన ఫ్లోటింగ్ ల్యాంప్స్ కదా, నీటిలో తేలాడుతున్నాయి దీపాలు. చాలా సింపుల్ అండి. 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకొని మనం ఇలా అరేంజ్ చేయొచ్చు. చక్కగా మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే ఇలాగా అరేంజ్ చేయొచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి, చాలా బాగుంటుంది. పుట్టినరోజులకి ఇప్పుడు దీపాలు ఆపొద్దండి, వెలిగించండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? మరి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నమస్కారం అండి.